ఈ కొత్త అద్దం మీ చర్మ సమస్యలను కూడా చూపిస్తుందట. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. సార్ తిలక్ గారు, విజయవాడలో ఇంత దారుణమైన పరిస్థితులు ఏర్పడడానికి కారణాలు ఏంటి? ప్రభుత్వ వైఫల్యమేనా ఇది పూర్తిగా? ఈశ్వర్ గారు, ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ నిర్ణయం తీసుకోలేరు లేకపోతే చర్యలు తీసుకోలేరు అనేది ఇప్పుడు అంశం. నేనేమంటానంటే, ముందస్తు సమాచారం ఉంది, ఇలాంటి పరిస్థితి వస్తుందని తెలుసు. సాధారణంగా విజయవాడకి వర్షాలు వస్తే, సరే మామూలు వర్షం వచ్చినా అమరావతిలో చాలా ప్రాంతాలు మునుగుతున్నాయి, పడవల్లో తిరగాల్సి వస్తుంది. విజయవాడ నగరానికి సంబంధించినంత వరకు గతంలో వర్షాలు ఎక్కువగా వస్తే కృష్ణలంక కరకట్ట ప్రాంతం లక్ష మంది జనాభా ఉంటారు అక్కడ. ఆ లక్ష మంది కూడా ఆ కరకట్ట వెంబడి ఉన్నటువంటి పేదవాళ్ళు కట్ట మీదకి వచ్చేసి కట్టుబట్టలతో ఈ క్యాంపులు పెడితే అక్కడ భోజనాలు చేస్తూ కాలం వెళ్ళబుచ్చేవాళ్ళు, ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూసేవాళ్ళు. ఈవేళ పరిస్థితి అది కాదు. ఆ లక్ష మంది సేఫ్ జోన్లో ఉన్నారు. కానీ రెండో ప్రాంతం, మామూలుగా లోగడ వర్షాలు వస్తే కృష్ణలంకతో పాటు బొడమేరు ప్రాంతం, సింగినగరం, పాయకాపురం, రాజీవ్ నగర్ ఇట్లా ఆ ప్రాంతాలన్నీ కూడా ఇబ్రహీంపట్నం నుంచి బొడమేరు అటు ఇటు ఉన్నటువంటి ప్రాంతాలు, ఇవన్నీ కూడా ముంపుకు గురవుతాయి. ఇది చాలా కాలంగా వస్తున్నది. ఒక సమస్యకు జగన్మోహన్ రెడ్డి గారు పరిష్కారం చూపించారు. ఇక్కడ ఒక కామెంట్ చేయాలంటే, జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణలంకలో లక్ష మందికి ఇళ్లలోకి నీళ్లు రాకుండా ఆయన కాపాడితే, చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇంట్లోకి నీళ్లు రాకుండా కాపాడుకోలేకపోయారు చెప్పారు సార్. తర్వాత లక్ష మంది జనాభా సేఫ్ జోన్లో ఉండి వాళ్ళు పడాల్సిన లోగడ పడినటువంటి కష్టాలు గుర్తు చేసుకుని ఈవేళ సేఫ్గా ఉన్నామనే హ్యాపీగా ఉన్నారు. కానీ రాత్రి, లాస్ట్ నైట్ 11:30కి చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రాంతానికి వెళ్ళారు, కృష్ణలంక ప్రాంతానికి వెళ్ళి కృష్ణలంకలో నీళ్లు వస్తున్నాయి అని పోలీసులు కొన్ని చోట్ల, ఒకటి రెండు చోట్ల పోలీసులు మైకులు అనౌన్స్ చేశారు. ఇది బెదరగొట్టే ప్రయత్నం. అక్కడ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఆయన ఏం చెప్పారు, నేను గతంలో ఈ రిటైరింగ్ వాల్ కట్టాలనే నిర్ణయం తీసుకోకపోతే ఇప్పుడు పరిస్థితి ఇలా ఉండేది కాదు అనే మాట కూడా చెప్పారు. ఈ పూట కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో తెలుగుదేశం అనుకూల వర్గాల వాళ్ళు గతంలో కొంత ఏరియాకి, ఆ యనమలకూరు ప్రాంతంలో కొంత ఏరియాకి రిటైన్ వాళ్ళని కట్టాకి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చినటువంటి జీవోని వాట్సాప్ గ్రూపుల్లో పెడతారు. అంటే ఇక్కడ జగన్ గారికి పేరు వచ్చేస్తుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి నష్టం జరగకూడదనే ఉద్దేశంతో తెలుగుదేశం వర్గానికి పనిచేస్తుంది. అంతేగాని ఇది మంచి పని చేశారు మన అభివృద్ధిదామని లేదు. ఇక రెండోది బొడమేరు ప్రాంతం. బొడమేరు ప్రాంతం ఆ సమస్య పెరిగి ఈ రోజున ఇంత ప్రమాదకరమైన స్థాయికి చేరుకోవటానికి కారణం ఏంటి? అక్కడ ఎంతమంది జనం ఉన్నారు? దాదాపు 3.5 లక్షల మంది. 12 నుంచి 16 డివిజన్లలో ఉన్నటువంటి జనాభా ఈ ప్రాంతానికి ఈ వరదకు గురయ్యారు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఎప్పుడూ లేనట్టుగా సింగినగరం, జక్కంపూడి ప్రాంతాల్లో, పైకాపురం ప్రాంతాల్లో పడవలేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఏంటి? ఎప్పుడు విజయవాడ చరిత్రలో ఎప్పుడు లేనట్టుగా భవానీపురం, విద్యాధరపురంలో మొలలోతు నీళ్లు రావటం ఏంటి? ఇది చాలా విచిత్రమైన. ఇక కబేళ రోడ్డు, సితారాశేషం ఆ ప్రాంతాల్లోకి వెళ్తే అసలు మనిషి దాదాపు 4 అడుగుల వరకు నీళ్లు వచ్చింది. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? దీనికి కారణం ఎవరు? కేవలం ఒక వ్యక్తి స్వార్థం కోసం చంద్రబాబు నాయుడు గారు అడ్డుగోడగా నిలబడటం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. చాలా నేను ఆషామాషిగా ఈ మాట అంటలేదు. ఇది కేవలం బొడమేరు ఛానల్ రాజశేఖర రెడ్డి గారు బతికుండగా, ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా 98లో బొడమేరుకు వరదలు వచ్చింది. వస్తే ఇబ్రహీంపట్నం దగ్గర హైవే మీదకి పోయి వరద నీరు బొడమేరు నీరు రావడంతో హైదరాబాద్ విజయవాడ రోడ్డు కటాప్ అయింది, రాకపోకలు ఆగిపోయింది. అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న హోదాలో విజయవాడ వచ్చి ఒక బస్సులో ఆ ప్రాంతానికి కూడా తిరిగి ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడిందని ఆయన వాకప్ చేస్తే, అక్కడ ఇబ్రహీంపట్నం దగ్గర VTPS రిటర్న్ వాటర్ కెనాల్ మీద, అంటే బొడవేరు ఛానల్ లోగడ దాన్ని ఇప్పుడు పోలవరం లింక్ కెనాల్ అంటారు, ఆ కెనాల్ మీద చంద్రబాబు నాయుడు హయాంలో
ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు పవర్ ప్లాంట్ నిర్మించడానికి, మినీ హైడల్ ప్రాజెక్ట్ నిర్మించడానికి పర్మిషన్ ఇచ్చారు. సాధారణంగా ఈ రాష్ట్రంలో ఏ కాలం మీద హైడల్ ప్రాజెక్ట్ నిర్మించాలన్నా ఓ నెల, 2 నెలలు, 3 నెలలు నీళ్లు ఉంటాయి. ఇక్కడ 365 రోజులు ఉంటాయి. కారణం ఏంటంటే కృష్ణా నది నుంచి బీటీపీఎస్ కు వాటర్ కావాలి, ఓకే, పవర్ జనరేషన్ కి. సో వాళ్ళు ఒక కాలువ ద్వారా నీళ్లు తీసుకుని వాడిన తర్వాత హాట్ వాటర్ ని మళ్ళీ కృష్ణానది పంపిస్తారు వేరే కాలువ ద్వారా. ఆ స్పిల్ వాటర్ కెనాల్ మీద ఈయన పవర్ ప్రాజెక్ట్. ఇది కట్టడం వలన ఇది ఎక్కడ కట్టారు? పర్మిషన్ ఇచ్చింది ఒక చోట, కట్టింది ఒక చోట, కాలువ మధ్యలో కట్టారు. దీనివల్ల ఏమైంది? వాటర్ ఫ్లో అబ్స్ట్రక్షన్ అయింది. ఇది ఒక ప్రమాదం. రెండవది, 98లో రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు ఆ వాతావరణం అంతా చూసి, ఆ రాధాకృష్ణ పవర్ ప్లాంట్ దగ్గర బస్ ఆఫ్ చేసి అక్కడ చూసి, ఆ రోజున దేవినేని రాజశేఖర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన బస్సులో ఇదంతా ఇది వినాలి సార్ మీరని చెప్పంటే బస్ ఆఫ్ చేసి ఆయన విన్నాడు. విని ఆ తర్వాత ఆ రోజు రాత్రే హైదరాబాద్లో మీటింగ్ పెట్టి ఈ పరిస్థితి ఇలా ఎందుకు ఉంది అని చెప్పేసి మొత్తం సమీక్షించి ఆ రాధాకృష్ణ గారి పవర్ ప్లాంట్, యాక్టివ్ పవర్ ప్లాంట్కి పర్మిషన్ లైసెన్స్ క్యాన్సిల్ చేసి అంతటితో ఊరుకోకుండా మిత్రా కమిటీ సూచనల మేరకు అక్కడ ఆ బుడమేరు ఛానల్ డైవర్షన్ ఛానల్ని కృష్ణానదిలో కలిపేటువంటి బుడవేరు డైవర్షన్ ఛానల్ని వెడల్పు చేసి లోతు చేసి మొత్తం 37,555 క్యూసెక్లు డిశ్చార్జ్ కెపాసిటీ ఉండేట్టుగా 40 రోజుల్లో పనులు పూర్తి చేయమని చెప్పి ఆర్డర్స్ ఇచ్చారు. దీని డబ్బులు కూడా రిలీజ్ చేశారు. ఇది చేస్తే రాధాకృష్ణ గారు పవర్ ప్లాంట్ మునిగిపోతుంది. అందుకని రాధాకృష్ణ గారు అక్కడ కొంతమంది ఇంజనీర్లను అధికారులను లోపరుచుకుని చంద్రబాబు నాయుడు గారిలో ఆయన ఏం చేశారంటే, తర్వాత రాజశేఖర గారు చనిపోయిన తర్వాత ఆయన ఏం చేశారంటే, వి షేప్ లో ఈయన కట్టినటువంటి పవర్ ప్లాంట్ కెనాల్ని టచ్ చేయకుండా వి షేప్ లో 2 కాలువలు తవ్వి ఆ కృష్ణానదిలో కలపాలి ఈ వాటర్ బుడవేరు ఛానల్ డైవర్షన్ అనేది ప్రపోజ్ చేయించారు. దానివలన ఏమవుతుంది? 3,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది, 1,550 ఎకరాలు ఎక్వైర్ చేయాలి అనేది తేలింది. ఇంత ఖర్చు ఎందుకు? రాధాకృష్ణ పవర్ ప్లాంట్ ఉన్న బుడవేరు డైవర్షన్ కెనాల్లో రిపేర్లు అయితే 350 కోట్లతో సరిపోయింది. సరే, ఇచ్చిన తర్వాత ఎక్కడ పని ఆగిపోయింది? పూర్తిగా పని జరిగిన తర్వాత కూడా ఎక్కడ ఆగిందంటే, ఆ రాధాకృష్ణ గారి పవర్ ప్లాంట్ ఉన్నటువంటి స్ట్రెచ్ 700-800 మీటర్లు, ఆ స్ట్రెచ్ వరకు పనులు జరగల. కారణం ఏంటంటే రాజశేఖర రెడ్డి చనిపోయారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు, ఆ లైసెన్స్ ను మళ్ళీ పునరుద్ధరించుకున్నారు. హైకోర్టు స్టే అని పేరుతో పునరుద్ధరించుకుని మళ్ళీ వర్క్ చేస్తారు. ఇప్పుడు అక్కడ యాక్చువల్ గా బుడవేరు డైవర్షన్ ఛానల్ నిర్మించినప్పుడు 7,500 క్యూసెక్ డిశ్చార్జ్ కెపాసిటీతో నిర్మించారు. ఆ తర్వాత దాన్ని వరదలు వస్తున్నాయని చెప్పేసి కంటిన్యూస్ గా వరదలు వస్తున్నాయనే ఉద్దేశంతో దాన్ని 15,000 క్యూసెక్లు పెంచారు. అది కూడా చాటలేదు. రాజశేఖర రెడ్డి హయాంలో మొత్తం సాధారణంగా బుడవేరుకు వరదలు వచ్చినా కానీ 30,000 క్యూసెక్లు పెంచదు అనే ఉద్దేశంతో 37,555 క్యూసెక్లకి డిశ్చార్జ్ కెపాసిటీ ఉండేట్టుగా దాన్ని పనులు చేయమని చెప్పారు. మరి ఇప్పుడు ఎందుకు ఈ బుడవేరు ముంపుకు గురయ్యింది అంత డిశ్చార్జ్ కెపాసిటీ ఉన్నప్పుడు అని అంటే, ఇప్పుడు జరుగుతున్నది ఏమిటంటే, అధికారులు చెప్పేది ఏంటి, 15,000 క్యూసెక్లు వెళ్తున్నాయి నీళ్లు అంటున్నారు. కాదు, 6,000-6,500 క్యూసెక్లు మించి వెడతలా. ఓకే, దానికి కారణం ఈ పవర్ ప్లాంట్. ఈ పవర్ ప్లాంట్ ఎక్కువ డిశ్చార్జ్, ఎక్కువ వాటర్ కనుక వస్తే అది మునిగిపోతుంది. ఓకే, ఆ ఒక్కటి స్వార్థం కోసం 3,500,000 మంది నష్టపోతున్నారు. ఒక్కడి స్వార్థం కోసం, ఆ ఒక్కడి ప్రయోజనాలు రక్షించడం కోసం తనకు పబ్లిసిటీ ఇస్తున్నాడనే ఉద్దేశంతో క్విట్ ప్రో కార్యక్రమం కింద చంద్రబాబు నాయుడు గారికి ఆయనకు అడ్డుగోడగా నిలబడ్డారు. జనం నాశనమైనా పర్వాలేదు, రాధాకృష్ణ ప్రయోజనాలు మాత్రం నష్టపోకూడదు. అది ఇది ఆయన ఉద్దేశం.